మహాతల్లి అమ్మవారిని ప్రతిష్ఠించుకునే రోజు కదండి. ఇదిగోండి మాకు తెలిసిన విధంగా మేము డెకరేషన్ చేసుకున్నాం. అమ్మవారిని కలసం పెట్టుకుని, కలసం మీద కొబ్బరికాయ పెట్టి అమ్మవారి మొక్క కవళికలు పెట్టుకుని అలాగా ఆ డెకరేషన్ చేసామండి. ఆవిడకి అది షాల్ అండి, కొత్తది షాల్, పట్టు షాల్ కట్టాం. కట్టేటప్పుడు చూపించాలి అనుకున్నాం కానీ మాకు కొంచెం బిజీగా ఉండి నేనే ఒక్కదాన్ని కూర్చుని కట్టాను. వీడియో తీసేవాళ్ళు లేరు, మా కోడలు ఏదో పని మీద ఉంది ఆ టైంలో. అలా డెకరేషన్ చేసామండి ఆవిడని ఉన్నంతట్లో తల్లి. అలాగే స్వీట్ నైవేద్యం పెట్టుకున్నాం. నానబెట్టి రుబ్బాం దోసల పిండి. దోసల పిండిది దోసల పిండి లాగా రుబ్బుకున్నాం. అంటే మనం దోసలు వేసుకోవటానికి కూడా పనికొచ్చేలాగా రుబ్బుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఈ రుబ్బుకున్న పిండిలో ఈ అలవా బూరలు వేస్తానన్నమాట. అది ప్రసాదంగానూ పనిచేస్తుంది కదా దేవుడికి పెట్టుకోవటానికి. ఇప్పుడు ఎలాగా మనం స్వీట్ ఐటమ్ ఆట ఐటమ్ ఏదో పెడతా ఉంటాం కదా, అందుకని దాంట్లో భాగంగా ఈరోజు మనం ఈ బూరలు వేసుకుంటున్నాం. నూనె కాగిపోయింది అత్తమ్మా, కొంచెం కాగాలేమో అత్తమ్మా. వేడెక్కేదాకా ఐలోనే పెట్టాను, వేడెక్కిన తర్వాత చేస్తాను. అత్తమ్మ తోకలు వస్తున్నాయి అత్తమ్మా. దోసల పిండితో కూడా, దోసల పిండి అండి ఇది ప్రత్యేకంగా మనం పూర్ణాల పిండి కాదు, అందుకోసం మీకు అలా వస్తుంది. ఇది ఏంటంటే మనం సరదాగా అమ్మవారికి పెట్టుకోవడం కోసమే వేసుకున్నాం, కానీ పూర్ణాలు పూర్ణాల పిండి కాదండి ఇది. దోసలు వేసుకున్న పిండి, దోసలకే రుబ్బుకున్నాం ఇప్పుడు మనం, ఆ రుబ్బుకున్నదే వేసుకుంటున్నాం అంతే. ఈజీగా ఎలా వేసుకోవచ్చు అనేది అంతే. బుసబుసా పొంగుతూ ఉంటుంది కదా దోసల పిండి, ఇంట్లో ఐటమ్స్ వేరు. అంత కూడా బాగా ఆయిల్లో పెట్టకూడదండి, సిమ్లోనే ఉండాలి. పప్పు, మినపప్పు ఒక గ్లాసు, అలాగే 3 గ్లాసులు బియ్యం, 1 అరకప్పు అలాగే 1 స్పూన్ మెంతులు వేసుకుని నానబెట్టుకున్నాం. ఈ నానబెట్టుకున్నది దోసల పిండికి రుబ్బుకున్నాం. వాళ్ళ నుంచి నైట్ భోజనాలు అవి ఉండవు కదా, దోశది వేసుకుని తినడానికి టిఫిన్ లాగా పనికొస్తుంది. దోసల పిండి చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని ఈరోజు ఇలా చేసాం. ఈ చేసిన దాంతో ఎందుకు వేయకూడదు అని అనిపించింది నాకు. అందుకని మనం ఎలాగో పూర్ణాలు చేసుకుందాం, ఇది అలవా బూరు చేద్దాము అని అనుకుంటున్నాం కదా, అందుకోసం నేను ఇలా ట్రై చేశాను. అయ్యండి బూరలు అలా వచ్చినాయి అన్నమాట, చాలా బాగుంటుంది వాసన, ఒకలాంటి వాసన వచ్చి చాలా బాగుంటుంది. అంటే మీకు అంత థిక్నెస్ ఉండదు కదండి ఇది దోసల పిండి అనేటప్పటికి. అంటే ఈజీగా చేసుకోవటం ఎలాగా అని చూపించాను. అప్పటికప్పుడు చేసుకునేటట్టు మనం అప్పటికప్పుడు ఏదైనా నైవేద్యం పెట్టాలనుకోండి దేవుడికో, లేకపోతే మన ఇంట్లో తినడానికో సరదాగా చేసుకోవాలి అనుకున్నప్పుడు, మన ఇంట్లో ఎప్పుడు దోసల పిండి ఇంట్లో పెట్టుకుంటాం కదా ఫ్రిడ్జ్లో ఉంటాం కదా, అది తీసేసుకుని ఇలా వేసేసుకోవచ్చు అని మీకు చూపించడం కోసం నేను చూపించాను. అది దోసపిండి చూడండి చాలా పలసగా ఉంటుంది. ఇదిగో ఇలా దోసల పిండి ఇలా పలసగా ఉంటుందండి. అదే మనం పూర్ణాల పిండి అయితే వేరుగా ఉంటుంది, ఇంకా కొంచెం థిక్నెస్ ఉంటుంది కదా, దాని గురించి మళ్ళీ చెప్తున్నాను మీకు నేను. ఇది ఇందులోనూ సగ్గుబియ్యం తర్వాత ఈ మెంతులు అవి పండి కదండి, ఒకలాంటి ఫ్లేవర్ వచ్చి చాలా టేస్టీగా బాగుంటుంది. మీకు తొందరగా రెడ్డిష్ వస్తుంది అండి, చాలా బాగా వచ్చేస్తుంది అన్నమాట, తినడానికి కూడా బాగుంటుంది. అవి తోకలో అయ్యి అని అనుకోక్కర్లేదు, క్రిస్పీగా ఉంటుంది అండి. తోకలే ఉంది, ఈజీ పద్ధతిలో మీకు
చూపించాలని అలా పెట్టేదండి. చాలా టేస్టీగా ఉంటుందండి, దోశ కూడా చాలా బాగుంటుంది. వేగుతూ కూడా చాలా బాగా వేగుతాయి. కలర్స్ మట్టుకు చాలా బాగుంటుంది, ఎందుకంటే మెంతులు ఉన్నాయి కదండి అందులో. ఈ క్రిస్పీగా రావడానికి కారణం ఏంటంటే దాంట్లో మనం సగ్గుబియ్యం ఎక్కువ వేసాం కదా, అరకప్పు సగ్గుబియ్యం వేసాం. మంచి స్మెల్ కూడా బాగుందండి, తిరగదీసేస్తుంది. మీరు వండుకునేటప్పుడే తినేయాలన్నంత ఆదుర్దం వచ్చేది, బాగుంటుంది. ఇంకా కొంచెం ఇదే దోశపిండి ఇంకా కొంచెం గట్టిగా ఉందనుకోండి, ఈ తోకలు రావు. మీరు గమనించండి, బాగా దోశ వేసేసుకోవడానికి సరిపడా రుబ్బేసింది మా కోడలో, అందుకోసం ఈ తోకలు వస్తున్నాయి. లేకపోతే దోశపిండి అయినా మనం వేసుకునేటప్పుడు తోక రాదండి, రాకుండా కూడా వేసుకోవచ్చు. ఇందాకి ఇప్పటికీ గమనించండి మీరు, ఎందుకంటే థిక్నెస్ ఉండదు కదా, చాలా బాగుంటుంది. అది నోట్లో పెట్టుకుంటే తినే కొద్ది మంచి టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి అలా ట్రై చేయండి. దోశపిండి మనం రుబ్బుకునే పిండిలో మెంతులు అలాగే సగ్గుబియ్యం అన్నీ వేసుకుని దోశపిండి బ్యాటర్ తయారు చేసుకుని కొంచెం ఏమైనా కేస చాలా బాగుంటుంది. దోశలు మంచి కలర్ రావాలంటే మా అత్తమ్మ చెప్పింది కదండి ఇందాక టిప్, అది పాటించండి. మెంతులు వేసుకుంటే కలర్ బాగుంటుంది, కలర్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. అలాగే క్రిస్పీనెస్ రావాలంటే మనం సగ్గుబియ్యం నానబెట్టుకుంటే, బియ్యంలో బియ్యం నానబెట్టుకుంటాం కదా, బియ్యంలో కొంచెం ఇది మెంతులు కొంచెం ఏమో సగ్గుబియ్యం. మెంతులు ఎక్కువ అక్కర్లా స్పూను విడివిడిగానే నానబెట్టుకుంటే, మళ్ళీ బియ్యం కడిగి నానబెట్టుకుంటే బియ్యంలో వేసేసుకోవచ్చు. తర్వాత కడుక్కునేలా ఉంటే విడిగా నానబెట్టుకుంటే మనం కడుక్కునేటప్పుడు వెళ్లకుండా ఉంటాయి అవి బయటికి. ఇందాక మీద గుబ్బ వచ్చింది.